అది సెప్టెంబర్ 2, 2009 ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న సమయం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 8:20 బేగంపేటలోని క్యాంప్ కార్యాలయం నుండి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు. వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు వారించారు, అయినా వినలేదు, హెలికాప్టర్ ఎక్కారు. 10 నిమిషాల్లో హెలికాప్టర్ గాల్లోకి లేచింది. సమయం 9:15 కావస్తుంది. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి సమాచారం ఆగిపోయింది. పావుగంట తర్వాత హెలికాప్టర్ ప్రకాశం కర్నూలు సరిహద్దుల్లోని రోళ్లపెంట సమీపంలో ప్రయాణిస్తున్నట్లు వైర్లెస్కు సిగ్నల్స్ అందాయి. కానీ 5 నిమిషాలు గడిచాయో లేదు, 9:35 హెలికాప్టర్కు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం మధ్య అనుసంధానం పూర్తిగా తెగిపోయింది. ఈ సంఘటన జరగటానికి సరిగ్గా గంట క్రితం ఏం జరిగిందంటే, ఇక్కడ ఇదెందుకుంది అని బేగంపేట విమానాశ్రయంలో Bell 430 హెలికాప్టర్ను చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్కడి అధికారులను, సిబ్బందిని అడిగారు. అగస్టా ఏమైంది అని అడిగారు. అగస్టా సర్వీస్లో ఉంది, అందుకే దీనిని సిద్ధం చేశాం అని అధికారులు బదులిచ్చారు. దీనితో ఇబ్బంది ఏమీ లేదు కదా అని వైఎస్ అడిగారు. ఏమీ లేదు, అంతా బాగుంది సార్ అని వాళ్ళు భరోసా ఇచ్చారని ఆ రోజు ఆయనను హెలికాప్టర్లో ఎక్కించేందుకు వచ్చిన ఇతర సిబ్బంది వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ నుండి సంబంధాలు తెగిపోవడంతో అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది. వెంటనే ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్నాయి, ఆయన జాడ మాత్రం చిక్కలేదు. వర్షం కారణంగా ఆయన ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయి ఉంటారని అంతా ఊహించారు, కానీ ఎలాంటి సమాచారం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముఖ్య విభాగాలకు, ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మీయులకు సమాచారం అందించారు. సీఎం హెలికాప్టర్ మిస్సింగ్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. సీఎం హెలికాప్టర్ మిస్సింగ్పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. నల్లమల మావోయిస్టులకు అనువైన ప్రాంతం కనుక వారే పేల్చివేసి ఉంటారని ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఆయనను వారే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు మొదలయ్యాయి. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో వైఎస్ కర్నూలు జిల్లాలో దిగారంటూ, చిత్తూరుకు రోడ్డు మార్గంలో వెళ్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ప్రజల్లో ఎడతెగని ఉత్కంఠ. మరికొంత సమయానికే ముఖ్యమంత్రి క్షేమం అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం. గాలింపు చర్యలను పర్యవేక్షించేందుకు గాను నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చేరుకొని అక్కడి నుంచే వైఎస్ ఆచూకీ కోసం అధికారులకు సూచనలు ఇస్తూ హెలికాప్టర్ జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. వారిలో బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. మిస్ అయిన హెలికాప్టర్లో వైఎస్తో పాటు సీఎం కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ముఖ్య భద్రతాధికారి వెస్లీ, గ్రూప్ పైలట్ భాటియా, కో పైలట్ ఎం సత్యనారాయణ రెడ్డిలు ఉన్నారు. ఎవరి మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతో వారి ఆచూకీ కనుగొనడం అత్యంత కష్టమైంది. ఎత్తైన దట్టమైన చెట్లతో పాటు మావోయిస్టులకు సేఫ్ షెల్టర్ జోన్గా పేర్కొనే నల్లమల్ల అడవి పైనుండి సుమారు 2,000 అడుగులకు పైనుండి వెళ్లే హెలికాప్టర్ను మావోయిస్టులు పేల్చివేసే అవకాశం ఉందా? ఉంటే ఒక ముఖ్యమంత్రిని వారు టార్గెట్ చేసుకుని లక్ష్యాన్ని ఛేదించగలరా? ఒకవేళ హెలికాప్టర్ కూలి ఉంటే అందులో ఉన్నవారు బతికే అవకాశాలున్నాయా? ఇలా జవాబు లేని ప్రశ్నలెన్నో. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదంటూ 3:45 రాష్ట్ర ఆర్థిక మంత్రి కొనిజేటి రోషయ్య వెల్లడించారు. అలాగే సీఎం బృందం ఆచూకీ కోసం వెతకాలని నల్లమల్ల సమీప జిల్లాల ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. 5 హెలికాప్టర్లతో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ముమ్మరంగా గాలించిన దొరకని హెలికాప్టర్ జాడతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగింది. ఒకవైపు పోలీసులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పరిసర ప్రాంతాల ప్రజలు, చెంచులు, ఇలా ఎవరికి తెలిసిన మార్గంలో వారు అటవీ ప్రాంతాన్ని జల్లడపట్టారు. ఒకనొక దశలో ఎన్నో గాలివార్తలు గుప్పుమన్నాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. అనుక్షణం ఉత్కంఠ. ఆయా ఛానల్స్ తమకు తెలిసిన చిన్న సమాచారాన్ని కూడా పెద్దది చేసి చూపిస్తూ వైఎస్ మరణించారని, శవం దొరికిందని, ఇలా ఎన్నెన్నో కథనాలను వండి వడ్డిస్తున్నాయి. ఏ టీవీ ఛానల్లో ఎలాంటి సమాచారం అందిస్తుందో అన్న ఆతృత అన్ని వర్గాల్లో నెలకొంది. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు గాంధీభవన్కు, క్యాంప్ ఆఫీస్కు చేరుకుండడంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
రాష్ట్ర పోలీసులు సహా కేంద్ర బృందాలు కూడా రంగంలోకి దిగాయి. కేంద్రం ఆధీనంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర అంతరిక్ష పరిశోధనల సంస్థ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలను సమన్వయపరిచి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కోసం గాలింపును ప్రారంభించింది. సాయంత్రం 6:30 కల్లా అత్యంత అధునాతన రాడార్ వ్యవస్థ కలిగిన సుఖోయ్ యుద్ధ విమానం నల్లమల్ల అడవులను జల్లెడ పట్టింది. జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రత్యేక విమానంతో గాలింపు చేపట్టింది. అది నల్లమల్ల అడవుల ఫోటోలను చిత్రీకరించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి సమీపంలో ఉన్న మేరీ గంగా రిజర్వాయర్లో గుర్తు తెలియని లోహ పదార్థాల నుండి సుఖోయ్ యుద్ధ విమానానికి రాడార్ సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఇది బహుశా హెలికాప్టర్ కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు నల్లమల్ల నుంచి ప్రవహించే కృష్ణానదిలో చమురు జాడలు కనిపించాయని అక్కడి జాలర్లు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హెలికాప్టర్ చిక్కుల్లో పడి ఉంటుందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అర్ధరాత్రి నుంచి రంగంలోకి దిగి నల్లమల్ల అణువు శోధించి ఫోటోలు తీయగల సుఖోయ్ యుద్ధ విమానం తీసిన 41 ఫోటోల్లో విలువైన సమాచారం లేదని నిర్ధారణ అయింది. అప్పటికి 12:30 దాటింది. గాలింపు నిలిపివేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచూకీ తెలియకపోవడంతో ప్రజలలో ఉత్కంఠ ఆందోళన మరింత ఎక్కువైంది. రాష్ట్రంలోని ప్రజలతో పాటు దేశంలోని వైఎస్ అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ అందరిలో మొదలైంది. రాష్ట్ర ప్రజలు అభిమానులు వారి వారి దేవుళ్ళకి ముఖ్యమంత్రి క్షేమంగా రావాలని మొక్కుకుంటున్నారు. సుఖోయ్ యుద్ధ విమానం తీసిన ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు అందులో ఎటువంటి సమాచారం లేదు అని నిర్ధారించుకున్నారు. కృష్ణానదిలో కనిపించిన చమురు జాడల ఆధారంగా వెతకడం ప్రారంభిద్దాం అని అనుకున్నప్పటికీ సమయం 12:30 దాటింది. అంతటి చీకటిలో ఆ నల్లమల్ల అడవిని శోధించడం చాలా కష్టం. అందుకే 12:30 తర్వాత గాలింపును ఆపివేసి తెల్లవారుజామున మళ్ళీ గాలింపు చేద్దాం అని అధికారులు నిర్ధారించుకున్నారు. ఒకవేళ మావోయిస్టులు గనక ఆ హెలికాప్టర్ను పేల్చివేసినా లేదా అందులో ఉన్నవారిని కిడ్నాప్ చేసి ఉన్నా ఇప్పటికే ఆ సమాచారాన్ని మీడియాకు అందజేసేవారు. కానీ మావోయిస్టుల నుంచి ఎటువంటి సమాచారం లేదు, కావున వారు ఆ పని చేసి ఉండరు. మరి ఆ హెలికాప్టర్ ఏమైనట్టు? ఎక్కడో ఒక చోట ఆగి ఉంటే ఆ సమాచారం కంట్రోల్ రూమ్కు తెలిసేది, కానీ అది కూడా జరగలేదు. ఆ రోజు 12:30 దాటిన తర్వాత గాలింపు ఆపివేశారు. మరుసటి రోజు 3 సెప్టెంబర్ 2009 గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సుఖోయ్ యుద్ధ విమానంతో మరోసారి గాలింపును తీవ్రం చేశారు. ఈసారి ప్రయత్నాలు విఫలం కాలేదు. ఆ హెలికాప్టర్ గురించి సమాచారాన్ని సుఖోయ్ యుద్ధ విమానం గుర్తించింది. ఆ హెలికాప్టర్ నల్లమల అడవిలో కూలిపోయినట్టు సుఖోయ్ యుద్ధ విమానం గుర్తించింది. అయితే అది కూలిపోయిన ప్రదేశంలో దట్టమైన అడవి ఉంది. అక్కడకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. హెలికాప్టర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్టుగా టీవీలలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులో ఉన్నవారు ప్రాణాలతో ఉండాలని టీవీలకు అతుక్కుపోయారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి నోట హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన విషయమే చర్చిస్తున్నారు. ప్రజలంతా నిద్రను కూడా లెక్క చేయకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తున్నారు. అణువణువు వదలకుండా క్షుణ్ణంగా వెతుకుతున్నారు. అదే సమయంలో సుఖోయ్ యుద్ధ విమానం అందించిన సమాచారం చాలా మేరకు ఉపయోగపడింది. ఆ హెలికాప్టర్ ఎక్కడ ఉందో, అందులో ఉన్నవారు ఎంతసేపు సజీవంగా బ్రతికి ఉన్నారో, ఆ హెలికాప్టర్ నడుపుతున్న పైలట్ కిందకు విసిరేసిన కాగితంలో ఏం రాశాడు, మరియు ప్రమాదం జరిగిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఎంతసేపు సజీవంగా ఉన్నారు వంటి తదితర ప్రశ్నలకు తర్వాతి వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.